సోమేశ్వరం రాజానగరం రోడ్డు పరిస్థితి ఎక్కడ చూసినా నీటి గుంటలు ఉన్నాయని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రోడ్లను పరిశీలించిన ఆయన నీటి గుంటలలో కాగితపు పడవలు వదిలి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అద్వానంగా తయారైంది. అటు ఆర్ఎన్బీ రహదారులు కానీ ఇటు పంచాయతీరాజ్ రహదారులు కానీ దుర్భరమైన పరిస్థితికి వచ్చింది. అడుగడుక్కి ఓ గుంతుంది. ప్రయాణం చెయ్యాలంటే నరకయాతంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కనీసం టూ వీలర్స్ కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి, సైకిల్ పైన కూడా ప్రయాణం చేయలేని పరిస్థితి, ఇంకా ఫోర్ వీలర్స్ పరిస్థితి వర్ణనాతీతం. ఇవాళ రాష్ట్రంలో కనీసం ప్యాచ్ వర్క్ చేయడానికి కూడా పాత కాంట్రాక్టర్ల బకాయిలు 500 కోట్ల రూపాయలు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా వర్షాలు తగ్గిన తర్వాత 6000 కోట్ల రూపాయలు కేటాయించి రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం, వచ్చే వర్షాకాలంలో పూర్తి చేస్తామని వాస్తవాలను దాచిపెట్టి గొప్పలు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికి 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఎక్కడైనా ఒక రహదారి ప్యాచ్ వర్క్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఈ 2.5 సంవత్సరాల్లో కొత్త రోడ్లు వేయకపోగా కనీసం ప్యాచ్లు కూడా వేయలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ రెడ్డి గారు ప్రతి రోడ్డుపైన పాదయాత్రలు చేసేసి రహదారులు బాగు చేయాలని నినాదాలు ఇచ్చి తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నిధులు కేటాయిస్తే ఈ నిధులు నేనే నా గొప్ప వల్లే నేను పాదయాత్ర చేయడం వల్లే వచ్చినాయని ఫ్లెక్సీలు పెట్టుకున్న ఘనత మన పార్టీ ఎమ్మెల్యే గారు. మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్క రోడ్డుకి 1 కోటి రూపాయలు కూడా మంజూరు చేయించలేని దుర్భరమైన పరిస్థితిలో మన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. దీనికి కనీసం అంటే నాకు తెలిసి మా నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారు బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టున్నారు. ఎందుకంటే పక్క నియోజకవర్గాలకి రహదారులకు నిధులు వస్తూ ఉన్నాయి. దాదాపుగా ఇటు పక్క ఉన్న నియోజకవర్గంలో 85-90 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు, పనులు జరుగుతూ ఉన్నాయి. మరో పక్కన ఉన్న నియోజకవర్గంలో 60-70 కోట్ల రూపాయలు కేటాయించారు, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్కన ఉన్న నియోజకవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులు మంజూరైన నిధులతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక్క ఈ నియోజకవర్గమే ఏదో సామెత చెప్పినట్టుగా ఇక్కడ ఎవరు బాధ్యత వహించిన వ్యక్తి ఉండడం వల్ల ఈ పరిస్థితి. అంటే మన పార్ట్ టైం ఎమ్మెల్యే గారి మీద, మన గ్రావెల్ సింహం గారి మీద పూర్తి అవినీతి ఆరోపణలు రావడం, ముఖ్యమంత్రి గారు